టీడీపీ కంచుకోట్లను బద్దలు కొట్టడం వైసీపీ అన్న వైఫల్యం చెందిందా? పచ్చిపాటి పొల్లారావు ఏరియా వీళ్ళు క్యాప్చర్ చేసినట్టే కదా, దేవినేనోమ ఏరియా వీళ్ళు క్యాప్చర్ చేసినట్టే కదా. 70 చోట్ల వీళ్ళు కొట్టేశారు, 30% కాపాడుకోగలరు. టీడీపీ వైఫల్యానికి కారణం ఏంటి? ఈ ఫైనాన్సర్స్ ఏమో మెయిన్ పొజిషన్లోకి వచ్చారు, లీడర్లు పక్కకి వెళ్ళిపోయారు, అక్కడి నుంచి వచ్చింది తెలుగుదేశం లాస్. ఇప్పుడు నారాయణ ఏమైపోయాడు? మొన్నటిదాకా ఎంత హడావిడి చేసిన నారాయణ ఏడిప్పుడు ఎందుకు? ప్రభుత్వం మీద ప్రజా వ్యతిరేకత ఏ మేరకు వచ్చిందని అనుకోవచ్చు? అచేయుతకు 15,000 ఇచ్చారు కదా, కొంచెం నా చీర కొనిపెట్టు లేకపోతే కనుక బట్టలు కొనిపెట్టు అంటే అడుగుతున్నారని వింటున్నాం ఈ మధ్యకాలం. కానీ ఇక్కడ అమరావతి ఉద్యమం కలిసి రాలేదా? హార్డ్ కోర్ ఫ్యాన్స్లోనే తగ్గింది అన్నది ఇప్పుడు వాళ్ళ లెక్కే తెలుస్తుంది. ఇప్పుడు మొన్న ఎంత పర్సంటేజీ? 39-40. ఇప్పుడు టీడీపీ క్లెయిమ్ చేస్తుంది ఎంత? 40%. జేసీ కుటుంబం ఉన్నా అది పెద్ద కలిసి రావట్లేదా? బీటెక్ రవి నియోజకవర్గం సొంత ఊర్లో కూడా ఏకగ్రీవానికే రెడీ అయ్యారు, నామినేషన్ వేయడానికి లేదు. ఎందుకు అంటే ఫస్ట్ భయం వేస్తుంది ఏంటంటే వైసీపీ పతనం ఎక్కడి నుంచి ప్రారంభమైంది, అంటే ఏ లెక్కల్లో పతనం ప్రారంభమైంది అనుకోవాలి? పల్నాడులో బాంబులు వేసారో నేను కనీసం 5-6 సార్లు కవర్ చేశాను ఎలక్షన్స్ అప్పుడు. అలాంటిది ఇవాళ రోజును చూస్తే బాంబుల సీన్ ఏం లేదు. కృష్ణా గుంటూరు జిల్లాలోనే ఫెయిల్ అయ్యారు, మీరందరూ మగాళ్ళేనా, మిమ్మల్ని చూస్తే సిగ్గేస్తుంది లాంటి కామెంట్లు పెట్టారు. అంటే ఏంటి మరి, కృష్ణా గుంటూరు జిల్లాలో ఫెయిల్ అయినట్టే కదా. జగన్ గారు టీము ఇంకా సరిగ్గా పనిచేస్తుంటే ఫలితం ఇంకా అద్భుతంగా ఉండేదేమో. అమరావతినే ఒక నగరం చేయాలంటే నగరంలోకి వద్దంటే అట్లాగే పల్లిగానే ఉంచుతారు ఏంటి రాజధాని? నవరత్నాలు కనుక 80% తెచ్చిపెడితే ఈ పంచసూత్రాలు 38% తెచ్చిపెట్టే. తన ఏ అస్త్రాలు అయితే ఇదివరకు వాడేదో ఆ అస్త్రాలన్నీ ఇప్పుడు తన మీదకే వచ్చి పడ్డాయి. డబ్బు, కులం, మతం. ఈ మూడు కూడా ఇప్పుడు తనకే వచ్చి కొట్టి వైసీపీకి వాళ్ళు ఏదో చేద్దామని ఏదో చేశారు. డబ్బు బ్యాచ్ ఒకటి ప్లస్ మాస్ బ్యాచ్ ఒకటి, రెండింటి తెచ్చిపెట్టి ఓ నందిగం సురేష్లో లేకపోతే కాసు మహేష్లో. సోమిరెడ్డి నున్న అనిల్ని పక్క పక్క నుంచో పెట్టండి, ఎవరుంటుంది? సోమిరెడ్డి పేపర్లో బాగుంటాడు అందంగా, జనంలోకి వెళ్తే అనిల్కి ఎక్కువ. అంటే అంత భారీ స్థాయిలో పింఛన్లు ఇచ్చి, అమ్మఒడి ఇచ్చి, 30 లక్షల ఇళ్ల స్థలాల పట్టాలు ఇచ్చి ఇంకా భయం ఎందుకు? అధికార పక్షం అనేటువంటి అధికారం మొత్తాన్ని వాడారు, అందులో నో డౌట్. సంక్షేమం అభివృద్ధి మధ్య గెలుపు ఎవరిది? ఇప్పుడు ఇంతకుముందు చంద్రబాబు గారు నంద్యాలలో ఏమన్నారు? రోడ్లు. నేను చేయలేదు. ఎందుకు చేయలేదంటే నాకు ఓటు అయినప్పుడు నేను ఎందుకు చేయాలన్నాను, ఇప్పుడు చేస్తాను అని చెప్పి నీ ఉన్నాయి కదా, వీళ్ళు చెప్తుంది అదే కదా. పల్లెపూర్లో భారతీయ జనతా పార్టీ జనసేన పాత్ర ఏంటి? అంటే ఇక్కడ కూడా నామమాత్రంగానే మిగిలిపోయిందా, క్షేత్రస్థాయిలో ఒక పట్టుంది అని చెప్పుకున్న జనసేన? వీళ్ళిద్దరి మధ్యన అండర్స్టాండింగ్ కుదరలేదు, ఇద్దరి మధ్యన పర్ఫెక్షను రాలేదు, దెబ్బతింది బీజేపీ. అంటే మోడీ సాంతం టీ అమ్ముకోవడానికి వెళ్ళిపోబోతున్నాడు, గుజరాత్లో రైల్వే స్టేషన్ కూడా చూసి వచ్చారు వీళ్ళు ఎక్కడ బెటర్ అని. జనసేన వాళ్ళ 49 పేర్లు చెప్పారు, అది కాదని వీళ్ళు దమ్ముంటే చెప్పచ్చు ఈయన? లేదా మీ ఇద్దరు టైఅప్తో వచ్చినాయి అయ్యి, నువ్వు చెప్పే 19 ఇట్లా అయి కూడా అన్నయ్యా. వెల్కమ్ టు వీకెండ్ విత్ జర్నలిస్ట్ సాయి. పంచాయతీ ఎన్నికల పోరులో గెలుపెవరిది అనేది ఎందుకు ఇంకా ఒక క్లారిటీ రాలేకపోతున్నారు? ఎవరికి వాళ్ళు గెలుపుని తమ ఖాతాలో వేసుకునే ప్రయత్నం, అంటే ఎవరి లెక్కలు వాళ్ళు చెప్పేసుకునే ప్రయత్నమే తప్ప ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కానీ లేదంటే అధికార పక్షంలో ఉన్న వైసీపీ కానీ ఎందుకు ఒక సరైన లెక్క విడుదల చేయబోతున్నారు? అసలు గెలుపుకు సంబంధించి ఇరుపక్షాలు చేసిన ఒక ప్రయత్నం ఎంతవరకు సక్సెస్ అయింది? ఓవరాల్గా ఇదే అంశం మీద వీకెండ్ విత్ జర్నలిస్ట్ సాయిలో సాయి గారు విశ్లేషణ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సరే, అంటే ఇంకా
ఫస్ట్ విడత ఫలితాలు వచ్చిన తర్వాత ఎవరు క్లెయిమ్ వాళ్ళు చేసుకుంటున్నారు ఎక్కడా తగ్గట్లేదు. చంద్రబాబు గారి ప్రెస్ మీట్లు చూస్తూ ఉంటే కంప్లీట్గా ప్రజలు మనవైపే ఉన్నారు, గెలుపు మందే, వాళ్ళ ఓటమి చవి చూశారు అనేది. వీళ్ళేమో 80% క్లెయిమ్ చేసుకున్నామని వీళ్ళు. అసలు ఏంటి దీని మీద క్లారిటీ? గెలుపు వైసీపీదే ఉంది, అది చంద్రబాబు గారు కూడా చెప్పేస్తున్నారు. 38 కదా ఆయన క్లెయిమ్ చేసుకున్నారు, 38 వాళ్ళకన్నప్పుడు మిగతాది మరి అవతల పక్కకు వచ్చినట్టే. కానీ 38% ఉందా నిజంగా? 38% అనేది వాళ్ళకి సాటిస్ఫై చేసుకోవడానికి. 38% ఉంటే కనుక అసలు బాబు గారు ఎట్టాగేవాళ్ళ? ఇప్పటికి తెలుగుదేశం శ్రేణులన్నీ రోడ్డు మీదకి వచ్చి సంబరాలు చేసుకోవా. సాధారణంగా ఏంటంటే నెక్స్ట్ 2 విడతలకి ఇబ్బంది కలగనీయకుండా కొంచెం మనోధైర్యాన్ని ఇవ్వటానికి. అంటే కొన్ని రకాలు ఎట్లా ఉంటాయంటే, ఇప్పుడు అమరావతి ఉంది, ఆల్రెడీ కట్టేశారు కదా. సింగపూర్ కొద్దిగా ఇవతలు ఉంది, అంత మించి ఏమైనా తక్కువ ఉందా? ఆల్రెడీ సింగపూర్ ఉంది, అది మధ్యలో వచ్చి జగన్ అది అంతా పగల కొట్టేశాడు, అంతే కదా. అలాగే ఉంటుంది ఇది కూడా. అంటే ఆ ఊహలోంచి బయటికి రావట్లేదు, అంతకు మించి ఏం లేదు. ఇప్పుడు దాంట్లో ప్రాక్టికల్గా 38% ఉందని ఆయనే చెప్తున్నారు, గొడవలు జరిగినాయి అని ఆయనే చెప్తున్నారు, గందరగోళాల మధ్యన ఆపేశారని ఆయనే చెప్తున్నారు. మరి ఆపేస్తే 38% ఎట్టొస్తుంది? గొడవలు జరిగితే 38% ఎట్లొస్తుంది ప్రాక్టికల్గా? రెండవది, క్లైమింగ్లోనే ఒక విచిత్రమైనటువంటిది మొత్తం. అక్కడ ఏకగ్రీవాలు కాకుండా 38% అంటే 50-50 వచ్చినట్టు. 50-50 వస్తే అసలు గొడవ ఎందుకు అయినట్టు రాష్ట్రంలో? అధికారపక్షం గొడవ చేసి దందా చేస్తే 50% వీళ్ళకి వస్తే అప్పుడు వీళ్ళు దందా చేసినట్టే, అధికారపక్షం దందా చేసినట్టే. అప్పుడు ఏకగ్రీవాలు కూడా 50-50 అయినట్టేనేమో, అంతే కదా. కాబట్టి ఏంటంటే ఒక అబద్ధాన్ని అందంగా చెప్పటం లేదా అబద్ధాన్ని కన్నార్పకుండా చెప్పడం అనేటువంటి ఒక గొప్ప ఆర్ట్, అది సక్రమంగా చేయగలుగుతున్నారు. ఆ విషయంలో మెచ్చుకోవాలి. ఇప్పుడు నిజంగా అంత ఉంది ఎక్కడ, ఎందుకు? వెరీ సింపుల్. మరి పొంగనూరును మాచర్లా ఏంటి, అక్కడ ఏ పర్సంటేజ్ అనాలాటిని? 98% ఏకగ్రీవాలు. పోటీ చేయడానికి నీకు మనిషి ఎందుకు దొరకలా? ప్రాక్టికల్గా తెలుగుదేశం ఏమి వాళ్ళు కొత్తగా పుట్టిన పార్టీ కాదు కదా, 40 ఏళ్ల నుంచి ఉన్నటువంటి నీ పార్టీకి అక్కడ పోటీ చేయడానికి మనిషి దొరకలేదు? దొరకలేదు. అవతలోడు బెదిరిస్తే బెదిరిపోయేగాడికి నువ్వెందుకు అక్కడ? ఇంతకుముందు అదే మా చర్లలో టీడీపీ స్ట్రాంగ్గానే ఉండేది, పిడుగురాళ్ళ టీడీపీ స్ట్రాంగ్ ఉండేది. పల్నాడులో అసలు కాంగ్రెస్ యాడ్స్ వచ్చింది ఇంతకుముందు. తర్వాత కాలంలో మా కాంగ్రెస్ మళ్ళీ కాసు కృష్ణారెడ్డి కొడుకు వచ్చాక, కాసు కృష్ణారెడ్డి ఉన్న టైంలో టీడీపీ వీక్, ఫస్ట్ అంటే టీడీపీ లేకముందు అక్కడ స్ట్రాంగ్. తెలుగుదేశం వచ్చాక కోడెల శివప్రసాద్ ఎవరు, శివా సినిమా ఆయనే అంటారు కదా, అక్కడ గుంటూరు జిల్లాలో శివా సినిమా ఆయన అంటారు. ఇక్కడ వచ్చి ఇది చెప్తారు, రంగాదేనున్న ఇది చెప్తారు, అది కామన్గా ఉండేటువంటి. అక్కడ దాదాపు 25-30 ఏళ్ళు వాళ్ళు రౌడీజమే చేసింది. అప్పుడు ఆ లెక్కనైతే బాంబులు ఇసిరేవాళ్ళు పల్నాడులో, బాంబులు ఇసరడం నేను కనీసం ఒక 5-6 సార్లు కవర్ చేస్తుంటా ఎలక్షన్స్ అప్పుడు. అలాంటిది ఇవాళ రోజును చూస్తే బాంబులు సీన్ ఏం లేదు, ఏకగ్రీవం ఎందుకు అవుతుంది? ప్రాక్టికల్గా కోడెల తర్వాత వాట్ నెక్స్ట్? ఎవరిని తయారు చేశారు అక్కడ ఒరిజినల్? పొంగనూరు పెద్దిరెడ్డి రామచంద్ర. పేరు చెప్పనండి అక్కడ వీళ్ళకి, బేసిక్గా వాళ్ళ పార్టీ వాళ్ళే చెప్తున్నారు ఆ మొక్క. ఇంకో లీడర్ని తయారు చేయాలి. ఫస్ట్ బాబు గారు చేసిన ఒక పొరపాటుని ఇప్పటికీ సరిదిద్దుకోకుండా, ఇప్పుడు తెలుగుదేశం బాగుపడాలంటే ఆత్మవిమర్శ అనేది బాధ్యతగా ఉండాలి. సోషల్ మీడియాలో షో లేకపోతే హడావిడి తిట్టుకోవడం, మనం చెప్తున్నది వాళ్ళు మంచి కోసం, మంచిని మంచిగా చేసుకుంటే వాళ్ళు బాగుపడతారు. అంతేగాని చెప్పేవాడు మంచోడు కాదు అనుకుంటే వాళ్ళ కర్మ, దానికి ఎవడేం చేయలేడు. ఇక్కడ ప్రాక్టికల్ పాయింట్ ఏంటంటే, ఒకప్పుడు ఎన్టీ రామారావు గారు లీడర్లను తయారు చేశారు. ఒక కర్ణం బలరాం ఎవరు, ఒక జ్యోతుల నెహ్రూ ఎవరు, ఒక దేవినేని నెహ్రూ ఎవరు, ఒక గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఎవరు, ఒక గాలి ముద్దుకృష్ణ నాయుడు ఎవరు, ఓ బొజ్జల ఎవరు, గోపాలకృష్ణారెడ్డి ఎవరు, వీళ్ళు స్ట్రాంగ్ లీడర్లు. సొంత డబ్బులు ఖర్చు పెట్టి మరీ సర్వీస్ చేసిన వాళ్ళు, ఓ ముళ్ళపూడి హరిశ్చంద్ర ప్రసాద్, ఎర్రనాయుడు, ఎవరు వీళ్ళందరూ కూడా, ఓ ఎంవీవీఎస్ పూర్తి, వీళ్ళందరూ సొంత డబ్బులు కూడా ఖర్చు పెట్టి సర్వీస్ ఓరియంటెడ్గా జనంలో నిలబడ్డ నాయకులు. వీళ్ళందరూ నిలబడ్డ నాయకులు. వీళ్ళు అలాంటి స్టేజ్ నుంచి తర్వాత, అప్పుడు వాళ్ళకి కొంతమంది ఫైనాన్స్ చేసేవాళ్ళు, సహాయం చేసేవాళ్ళు, ఇంక్లూడింగ్ సోమిరెడ్డి, చంద్రబాబు రెడ్డి, ప్రసన్న కుమార్ రెడ్డి, కొడాల నాని, వీళ్ళందరూ ఎవరు? వీళ్ళందరూ ఫ్రంట్ లైన్ లీడర్లు. అయితే వెనకాల సహాయం చేసేటువంటి వాళ్ళు ఫైనాన్స్, లైక్ వ్యాపారస్తులు,
మన స్కూల్స్ నడిపేవాళ్ళు, కాలేజీ నడిపేవాళ్ళు, చైతన్య వాళ్ళు, నారాయణ వాళ్ళు అప్పుడు కూడా సహాయం చేస్తూనే ఉండేవాళ్ళు. వీళ్ళకి ఇచ్చేవాళ్ళు కాంగ్రెస్కి ఇచ్చేవాళ్ళు, వీళ్ళకి 70 ఇచ్చేవాళ్ళు తెలుగుదేశానికి, వాళ్ళకి 30 రూపాయలు ఇచ్చేవాళ్ళు సహాయం అందుకునేటువంటి వాళ్ళు. తర్వాత కాలంలో ఏమైందంటే ఈ ఫైనాన్సర్స్ ఏమో మెయిన్ పొజిషన్లోకి వచ్చారు, లీడర్లు పక్కకి వెళ్ళిపోయారు. అక్కడి నుంచి వచ్చింది తెలుగుదేశం లాస్. లీడర్ ఎప్పుడు ఇప్పుడు ఒక ధనవంతుడు నేను ఉంచోబెడతాను, నువ్వు ధనవంతుడు ఎంతవరకు ఉంటుంది, వాడి రూపాయి వాడి వ్యాపారం, వాడి వ్యాపారం దెబ్బతింటుందంటే ఎవరితోనైనా కొలైడ్ అయిపోతాడు అక్కడ, లేదా సైలెంట్ అయిపోతాడు, గొడవ పెట్టుకోలేడు కదా. ఇప్పుడు నారాయణ ఏమైపోయాడు, మొన్నటిదాకా ఎంత హడావిడి చేసిన నారాయణ ఏడు ఇప్పుడు, ఎందుకు, ఆయన ఫైనాన్షియల్ మూలాలకు దెబ్బ వచ్చింది, సైలెంట్ అయిపోయాడు. పద్దిపాటి పొల్లారు ఒక వెలుగెలిగినోడు ఏమైపోయాడు, ఆయన ఫైనాన్షియల్ మూలాలకు వచ్చింది. ఆలపాటి రాజ ఫైనాన్షియల్, వీళ్ళందరూ ఎందుకు సైడ్ అయిపోయారు, వ్యాపారస్తులు కోటీశ్వరులు రాయపాటి వీళ్ళందరూ ఎందుకని, కోటీశ్వరులు వీళ్ళందరూ, వాళ్ళ డబ్బుల్ని ఉన్నప్పుడు కొంత రూపాయి తీస్తారు. మాస్ లీడర్లా వీళ్ళు కాదు. ఇప్పుడు ఆ మాస్ లీడర్లు లేనప్పుడు పెద్దిరెడ్డిని దా అంటే దాన్ని ఢీ కొట్టగలిగిన వాళ్ళు ఎవరు లేకపోతే ఏమవుతుంది అంటే, ఒక పల్నాడులోనే ఉందా టీడీపీ లీడర్స్ వేకెన్సీ స్టేట్ అంతా, రాయలసీమ సేమే కదా. రాయలసీమలో ఎందుకు తెలుగుదేశం స్ట్రాంగ్ అవ్వట్లేదు? ఇప్పుడు స్ట్రాంగ్ ఉన్న పరిటాల దగ్గర మరి ఇంకొకళ్ళు ఎందుకు రాలా? పరిటాల శ్రీరాముల దగ్గర ఎందుకు రాలా? ఇప్పుడు కదా మళ్ళీ వైసీపీ ఇంకొకళ్ళు తెచ్చుకోగలిగిందా? అనంతపురంలో జేసీ కుటుంబం ఉన్నా అది పెద్ద కలిసి రావట్లేదు. ఒకప్పుడు జేసీ కీలకే కదా ప్రత్యర్థులు, అప్పుడు జేసీని కూడా కంట్రోల్ చేసినట్టు పరిటాల, ఇప్పుడు వాళ్ళిద్దరు కలిశారు. ఇవాళ కూడా అందుకే చూడండి, అనంతపురంలో భారీగా జరగలే ఏకగ్రీవాలు, ఇక్కడ జరిగినంత అటకోలుగా జరగలేదు కదా అక్కడ నియోజకవర్గం నియోజకవర్గం. ఇంకొకటి ఏంటంటే, మనం చేసింది మనల్ని వెంటాడుతోంది డబ్బు, డబ్బు అలవాటు చేసాం. అంటే బాబు గారు ప్రారంభించారు, తర్వాత అందరూ కొనసాగించారు. అది తప్పు అని అనను నేను, తప్పు రైట్ పబ్లిక్ క్యాండిడేట్ సైడ్ తీసుకునేవాడికి ఉంటుంది కదా. ఇదేమైపోయింది, ఈ డబ్బు అనేటువంటిది విచ్చలవిడైపోయింది. ఇవాళ రూపాయికి వాల్యూ లేకుండా పోయింది ఓట్ టైం. ఇవాళ ఏమైంది, ఆ డబ్బులు అలవాటు చేసిన తెలుగుదేశం బట్టి ఆనాడు కాంగ్రెస్కి డబ్బులు పెట్టుకునేవాడు ఉండేవాడు కాదు. తెలుగుదేశాన్ని ఫేస్ చేయడం కోసం వాళ్ళు ఇండస్ట్రియలిస్టులను కాంట్రాక్టర్లను పెట్టుకుంది. ఇప్పుడు కావూరి సాంబశివరావులు వీళ్ళందరూ ఎవరు, రాయపాట్లు వీళ్ళందరూ, లగడపాట్లు వీళ్ళందరూ ఎవరు, పైసలు ఉన్న వాళ్ళని తెచ్చిపెట్టుకుంది కాంగ్రెస్. పారిశ్రామికవేత్తలు ఎందుకు తెచ్చుకుంది? తెలుగుదేశం ఆర్థికంగా కొట్టే దెబ్బను తట్టుకోలేక. ఈయన వచ్చి ఏం చేశాడంటే, డబ్బేమో డబ్బు బ్యాచ్ ఒకటి ప్లస్ మాస్ బ్యాచ్ని ఒకటి రెండింటి తెచ్చిపెట్టాడు. ఉనందిగం సురేష్లో లేకపోతే కాసు మహేష్లో ఈ టైప్ ఆఫ్ క్యారెక్టర్లు, శ్రీకాంత్ రెడ్డిలు వీళ్ళందరూ ఎవరు, అటు ఇటు తట్టుకోగలిగినటువంటి వాళ్ళు. లేకపోతే మన ఇరిగేషన్ మంత్రి అనిల్ లాంటి వాళ్ళు, వీళ్ళు దా అంటే దానే ఎదుర్కోగలిగిన వాళ్ళు. సోమిరెడ్డిని ఉన్న అనిల్ని పక్క పక్క నుంచోబెట్టండి, ఎవరుంటుంది? సోమిరెడ్డి పేపర్లో బాగుంటాడు అందంగా, జనంలోకి వెళ్తే అనిల్కి ఎక్కువ ఉంటుంది వెయిటేజ్ మాస్. ఆ ఓటే కదా నీకు లెక్క, నువ్వు ఎంత గొప్పగా అందంగా పేపర్లో బ్యానర్ రైటింగ్ వేయించుకున్నా, ఇది వేయించుకున్న వర్కౌట్ కాదు కదా, అది ప్రాక్టికల్ ఫెయిల్యూర్ అక్కడ జరుగుతుంది. ఇవాళ అది నీకు డబ్బులు నీకంటే ఎక్కువ ఇవ్వగలుగుతుందిగా గవర్నమెంట్. ఇంకోటి ఓ పక్కన సంక్షేమ పథకాలతో పోషిస్తున్నారు, రెండో పక్కన డబ్బులు ఇస్తున్నారు, ఇవ్వట్లేదు, ఇవన్నీ చెల్లి. కానీ ఇక్కడ ఈ ఎన్నికల్లో 90% అమలు చేశామని చెప్పుకుంటున్న నవరత్నాలు, అంతకన్నా అద్భుతాలు చేస్తామని చెప్పి వీళ్ళు విడుదల చేసిన పంచసూత్రాలు, నవరత్నాలు కనుక 80% తెచ్చిపెడితే ఈ పంచసూత్రాలు 38% తెచ్చిపెట్టినాయి. అసలు పంచసూత్రం అనేటువంటిది చదివింది ఎవరు, చూసింది ఎవరు? తెలుగుదేశం కార్యకర్తలు కూడా సరిగ్గా చదివినట్లేరు, ఏంటో వాళ్ళకు కూడా తెలియదు. కాకపోతే నిమ్మగడ్డ గారు బ్యాన్ చేయడం వల్ల అదేదో బ్యాన్ చేశారంటే అని వచ్చింది అంతే. ఇంకోటి నవరత్నాలు కూడా ఇప్పుడు ఎవరు చదువుకోవట్లేదు, డబ్బులు వస్తున్నాయా లేదా, నవరత్నాలు ఏందో 9 ఎవరికి తెలుసు సరిగ్గా, జనాలకు కూడా పెద్దగా లెక్కలేదు. కాపు నేస్తం వచ్చిందా లేకపోతే చేయూత వచ్చిందా, రేపు పెన్షన్ వచ్చిందా, చేదోడు ఇట్లా ఇవి చూసుకుంటున్నారు. పైసల పరంగా వస్తున్నాయి ఎప్పటికప్పుడు. ఫస్ట్ ఇవాళకి ఇవాళ వ్యతిరేకత రాదు గ్రామీణ ప్రాంతంలో. మున్సిపాలిటీలో కొంత మార్పు ఉండొచ్చు, ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం. మున్సిపాలిటీలో మిడిల్ క్లాస్ ఎక్కువ ఉంటారు, కార్పొరేషన్స్లో కానీ మిడిల్ క్లాస్లో అసంతృప్తి కొంత రేపు పొద్దున కనబడుతుంది వాటిట్లలో. పల్లె ప్రాంతాలకు వచ్చేటికి ఆల్రెడీ రీచ్ అవుతుంది బెనిఫిట్స్. ఇంకోటి ఇదివరకు ఉన్న జన్మభూమి కమిటీలాగా లేదు ఇక్కడ. ఇప్పుడు వాలంటరీ వ్యవస్థ, వాలంటరీ వ్యవస్థలో డబ్బులు ఏమన్నా సాటుకేస్తే ఇవ్వలేము, బట్ లంచాలకు ఇంకా పూర్తిగా అలవాటేం మళ్ళాడు. ఇప్పుడు ఈ 5,000 ఇంకెంతకు మించి పెంచము, మీరు సేవకులు అన్నారు కాబట్టి ఇప్పుడు ఏమైనా తింటారేం తెలవదు, బట్ ఇప్పటిదాకా అయితే లేదు అక్కడ ప్రాక్టికల్గా. కొన్ని చోట్ల ఉన్నది ఎట్లా ఉందంటే,
చేయూతకు 15,000 ఇచ్చారు కదా, కొంచెం నాకు చీర కొనిపెట్టు లేకపోతే కనుక బట్టలు కొనిపెట్టు అంటే అడుగుతున్నారని వింటున్నాం ఈ మధ్య కాలంలో. ఆ టైప్లో తప్పించి జన్మభూమి కౌంటికి మళ్ళీ నీకు ముందు నీ 2,000 రావాలని నా 10,000 ఇవ్వన్న సిచ్యువేషన్ లేదు. అలాంటిది ఎప్పుడైతే ఉందో గ్రామీణ ఓటరు ఇంకా 3 ఏళ్ళు ఉంది గవర్నమెంటు బెనిఫిట్స్ ఇప్పుడు వీళ్ళు అన్నట్టే కొన్ని చోట్ల డైరెక్ట్గా బహిరంగ సభల్లోనే వార్నింగ్లు ఇచ్చారు. వార్నింగ్ ఇచ్చినా ఇవ్వకపోయినా కొంత ఫీలింగ్ అయితే వాళ్ళ దగ్గర అది ఉంటుంది కదా, రేపు మనం ఓడిపోతే ఇదనేది. అప్పుడు ఎవరేస్తారు వీళ్ళకి? హార్డ్ కోర్ ఫ్యాన్స్ వేయాలి. హార్డ్ కోర్ ఫ్యాన్స్లోనే తగ్గింది అన్నది ఇప్పుడు వాళ్ళ లెక్కే తెలుస్తుంది. ఇప్పుడు మొన్న ఎంత పర్సంటేజీ? 39-40. ఇప్పుడు టీడీపీ క్లెయిమ్ చేస్తుంది ఎంత? 38. అంటే 1.5% వాళ్ళకే తగ్గినట్టే వాళ్ళే చెప్పుకుంటున్నారు 2% తగ్గారనేది. అదే అంటే వాళ్ళేంటి డెడ్ టు డెడ్ అని అనుకుంటే, బట్ ప్రాక్టికల్గా అయితే అంత కూడా లేదు గ్రౌండ్ లెవెల్లో. ఎందుకు వాళ్ళ అనధికారిక అధికారిక పత్రికే 500 ఇచ్చింది వాళ్ళకి, అనధికారిక అధికారిక పత్రిక ఆంధ్రజ్యోతిని, దాని అప్పుడు ఎంత వచ్చినట్టు? 3,500 500 అంటే అంతకంటే ఎక్కువ వచ్చినట్ట కాదు కదా. రేపు తెలిసిపోతుంది ఏకగ్రీవాల విషయంలో పర్సంటేజ్ అయితే తగ్గింది అనేది ఎస్ఈసీ చెప్పిన మాట. అంటే ఇక్కడ ప్రభుత్వం మీద ప్రజా వ్యతిరేకత ఏ మేరకు వచ్చిందని అనుకోవచ్చు? ఏకగ్రీవాల్లో ఒక యాంగిల్లో చెప్తున్నారు, ఎంపీటీసీ జెడ్పీటీసీలతో కంపేర్ చేస్తున్నారు. లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే భారీగా ఎక్కువ వచ్చినాయి, అది కౌంట్ చేయట్లేదు. ఇప్పుడు మనం ఎప్పుడైనా కంపేర్ చేయాల్సింది ఏదైనా పాతదానితో, లాస్ట్ ఇయరు ఈ ఇయర్ అంటాం, క్రిందటి సారి అసెంబ్లీకి వచ్చినాయి ఈసారి వచ్చినాయి అంటాం. అంతేగాని మధ్యలో వచ్చినటువంటి 1-2 ఇవి ఉంటాయి ఉప ఎన్నికలు, దాంతో పోల్చుకుంటే అంటామా? ఇక్కడ ప్రాక్టికల్గా లాస్ట్ ట్రిప్ 10% ఏకగ్రీవాలు, ఈసారి 18.5% కదా, 16%. తర్వాత 2 విడతలోకి వచ్చినా దాదాపు 20% అయిపోలే. ఇంకోటి ఇంత భారీగా ఏకగ్రీవాలు కూడా జరగలేదు. ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో నేను మాట్లాడినప్పుడు నాకు తెలిసినటువంటిది ఎక్కువగా జరుగుతున్నటువంటిది ఏంటంటే, ఇంక్లూడింగ్ బీటెక్ రవి నియోజకవర్గం సొంత ఊర్లో కూడా ఏకగ్రీవానికే రెడీ అయ్యారు నామినేషన్ వేయడానికిలే. ఎందుకు అంటే ఫస్ట్ భయం వేస్తుంది ఏంటంటే, ఈ నామినేషన్ వేసేటువంటి వాళ్ళకి డబ్బులు కావాలా? సర్పంచ్ అంటే పులివెందులు లాంటి చోట 2 కోట్లు ఖర్చు పెట్టాలా? పెడితే వీళ్ళ ఓట్లు ఇళ్ళకి వస్తాయి, అంతేగాని అవతల ఓట్ల నుంచి తెచ్చుకోవడం అనేది ఉండదు. 2 కోట్ల రూపాయలు ఖర్చు ఎవరు పెడతారు? ఎన్ని సర్పంచ్లకు పెడతాడు? ఇప్పుడు తెలుగుదేశం ఇస్తున్నది 2 లక్షల నుంచి 5 లక్షల రూపాయలు సర్పంచ్ స్థాయిలో, ఎందుకంటే ఎంతమందికైనా ఇస్తుంది పాపం అది మాత్రం. ఇప్పుడు వీళ్ళకి ఏంటంటే అధికారంలో ఉన్నారు కాబట్టి ఎమ్మెల్యేలు ఖర్చు పెట్టుకుంటారు, ఎంపీలు ఖర్చు పెట్టుకుంటున్నారు వాళ్ళందరూ, అది కూడా వాళ్ళకి టార్గెట్ ఇచ్చారు కాబట్టి. మళ్ళీ ఎమ్మెల్యే కావాలనుకుంటున్నారు అధికార పక్షంలో ఉన్నారు. ఇప్పుడు వీళ్ళు పాపం ప్రతిపక్షంలో ఉన్నారు, వీళ్ళకి 4 రోజుల నుంచి డబ్బులు అయితే లేవు కదా. ఇంతకుముందు అయితే అధికారంలోనూ ప్రతిపక్షంలోనూ మద్యము ఇసుకో ఇద్దరు కలిసి చేసుకునేవాళ్ళు 60-40 రేషియోలోనూ 70-30 రేషియోలో. ఇప్పుడైతే వీళ్ళకి అధికార పక్షం వాళ్ళకి అందరికీ లేదు కదా, ఎక్కడో 10-20% ఎదిరించి తింటున్న వాళ్ళు ఉన్నారు, కానీ 80% మందికి వాళ్ళకే లేదు, మద్యం దుకాణాలు లేవు ఇసుక లేదు కదా. లేనప్పుడు వాడికే లేనప్పుడు వీళ్ళకేం పెడతాడు? అప్పుడు డబ్బులు లేదు వీళ్ళకి, రెగ్యులర్ ఇన్కమ్ లేదు. ఇంకోటి వెనకాల తిరిగే వాడికల్లా ఖర్చు పెట్టుకోవాలి, పెట్టుకుని మళ్ళీ వీళ్ళందరికీ ఎక్కడి నుంచి ఇస్తాడు? వార్డు మెంబర్కి ఇవ్వాలి కనీసం 1-2 లక్షలు అన్న, సర్పంచ్కి ఇవ్వాలా, ప్లస్ పార్టీ ఎంతనిస్తుంది, అంతమందికి ఎక్కడి నుంచి ఇస్తారు వీళ్ళు? దాంతో ఏమైపోయిందంటే పైసలు లేవు, నెంబర్ వన్. రెండవది, గ్రౌండ్ లెవెల్లో ఈ ఫీలింగ్ ఉంటుంది గవర్నమెంటు. ఇప్పుడు కొన్ని చోట్ల క్యాస్ట్ ఈక్వేషన్ వచ్చింది ఈసారి కాపు సామాజిక వర్గం, కొన్ని చోట్ల ఏకీకృతమైంది, భీమవరం లాంటి చోట్ల కానీ కొన్ని చోట్ల, అంటే జనసేన గెలిచిన చోట్ల ఎక్కువగా ఆ బెల్టుల్లో గెలిచింది. అంటే ఒక డివిజన్ జరిగింది అక్కడ, రిలీజియస్ ఆస్పెక్ట్ డివిజను, క్యాస్ట్ ఆస్పెక్ట్లో డివిజన్ జరుగుతా, పైసల ఆస్పెక్ట్లో పక్కన కొంటే వీళ్ళు తట్టుకోలేకపోయారు అక్కడ. దాని ఇంపాక్ట్ తెలుగుదేశం పార్టీ మైనస్ అయ్యి, అంటే తన ఏ అస్త్రాలు అయితే ఇదివరకు వాడేదో ఆ అస్త్రాలన్నీ ఇప్పుడు తన మీదకే వచ్చి పడ్డాయి. డబ్బు, కులం, మతం. మతంది తక్కువే టీడీపీ, ఈ దఫా మతం కూడా వాడింది హిందూ అనే కాన్సెప్ట్. ఈ 3 కూడా ఇప్పుడు తనకే వచ్చి కొట్టినాయి. ఇప్పుడు రిలీజియస్ ఆస్పెక్ట్లో మిగతా వాళ్ళు అప్పుడు వీళ్ళకి దూరం అయ్యారు, క్యాస్ట్ పరంగా వచ్చేటప్పటికి ఒక లెక్క తీసుకున్నారు, వీళ్ళు తీసుకొచ్చింది చీలికొచ్చింది. అందుకనే కొన్ని చోట్ల వీళ్ళకి ఏంటంటే, కొన్ని చోట్ల జనసేనతో అయిపోయారు, కొన్ని చోట్ల వైసీపీతో అయిపోయారు. సుచరిత నియోజకవర్గంలో ఏం చేశారు? 3.5-7.5 వింతగా 100 రూపాయలు స్టాంప్ పేపర్, దేని దగ్గరికి వెళ్తారు? సుప్రీంకోర్టుకి వెళ్ళి చూపెట్టుకుంటారు, అది అయిపోయింది. కొన్ని చోట్ల ఏం చేశారు? సర్పంచ్ మీద తీసుకోండి, డిప్యూటీ సర్పంచ్ మాకు తీసుకోండి. చాలా చోట్ల టీడీపీ వైసీపీని కాంప్రమైజ్ అయ్యారు. జనసేన వాళ్ళు బీజేపీ వాళ్ళు తిట్టేటట్టు 60-40 రేషియోలోకి వచ్చింది.
వాళ్ళిద్దరి మధ్యన అది నడుస్తూ ఉంది అక్కడ గ్రౌండ్ లెవెల్. అంటే కొన్ని చోట్ల అంటే తెలుగుదేశం పార్టీ సక్సెస్ కారణాలు ఏంటి అని చూడాలని అనుకుంటే కొంతమంది ఎమ్మెల్యేలు మాట్లాడిన మాటలు కనబాబు రాజు గారు కానీ లేదంటే నిన్న ఆయన జోగి రమేష్ గారు కానీ అంటే వైసీపీకి వాళ్ళు ఏదో చేద్దామని ఏదో చేశారు అంటే వ్యతిరేకత తీసుకొచ్చే ప్రయత్నం జరిగింది. వీళ్ళంత సక్సెస్ అయ్యి ఉంటే ఆ మాటకి వాల్యూ ఉండేది. ఇప్పుడు వాళ్ళ నియోజకవర్గాల్లో భయపడేటువంటి వాళ్ళు ఆ మాటలు మాట్లాడారు. లైక్ కనబాబు రాజు ఫెయిల్ అయ్యారు ఆ విధంలో, ఆయన బెదిరించాక కూడా ఓడిపోయారు. అవును, మొత్తం ఏంటంటే అక్కడ ఎక్కడైతే వాళ్ళ దగ్గర గ్యారంటీకి ఓడిపోతామని భయపడిన చోట, రేపు పొద్దున్న జగన్కి ఏం సమాధానం చెప్పుకోవాలో తెలియని చోట ఈ బెదిరింపులు వచ్చినాయి. మిగతా చోట గ్రౌండ్లో ఆటోమేటిక్గా నడిచిపోయినాయి. ఇంకోటి కొన్ని చోట్ల బెదిరేశారా లేకపోతే పోలీసులతో చెప్పించారా లేదా రిజెక్షన్సా, అధికార పక్షం అనేటువంటి అధికారం మొత్తాన్ని వాడారు అందులో నో డౌట్. సత్యవిధాలా ప్రయత్నించారు. ఇంతకుముందు వీళ్ళు ఉన్నా అదే చేశారు. 2001లో వీళ్ళు చేసిందైనా అంతే, లేకపోతే మొన్న 2014లో వీళ్ళు చేసిందైనా అంతే, అధికారం అధికారంగానే వాడతారు. కాకపోతే మనం ఒక యాంగిల్లో సాటిస్ఫై కావాల్సింది ఏంటంటే ఇవి హింసాత్మకంగా చిన్న సంఘటనలు ఇవి. అంటే మనం ఇన్నేళ్ల కెరీర్లో చూసుకున్నప్పుడు ఆ సంఘటనలతో పోల్చుకుంటే బాంబులు వేసుకోవడాలు, కత్తులతో పొడుచుకోవడాలు, ఇళ్ళ దగ్గర తగలబెట్టడాలు, ఊళ్ళు ఊళ్ళని తరుము కొట్టడాలతో పోల్చుకుంటే ఫస్ట్ దశల్లో జరిగింది వెరీ నార్మల్, వెరీ వెరీ మైనర్. నామినేషన్లు విత్డ్రాయలు లేకపోతే లాక్కున్నారు ఇట్లాంటి, ఇప్పుడు అమెరికాలో కాంగ్రెస్లోకి జొరబడ్డారు అనే దాంతో క్యాపిటల్లోకి జొరబడ్డారనే పాయింట్తో కంపేర్ చేస్తే, రైతులది మొన్నటి దాంతో కంపేర్ చేస్తే ఇట్లాంటివి ఏముంటాయి అంటే అంత భారీ స్థాయిలో పింఛన్లు ఇచ్చి అమ్మఒడి ఇచ్చి 30 లక్షల ఇళ్ల స్థలాల పట్టాలు ఇచ్చి ఇంకా భయం ఎందుకు, ఇంకా ఈ బెదిరింపులు ఎందుకు, స్వచ్ఛందంగా వాళ్ళకి రచనలు ఓట్లు వేసుకుంటా వేసుకుంటారు లేదంటే ఏంటంటే మనం బెదిరింపు అని మనం అంటాం, ప్రతిపక్షం అంటది మనం అంటాం, వాళ్ళేమంటారు బార్గెనింగ్. అంటే నేను జోగి రమేష్ గారు మాట్లాడదు బెదిరింప బార్గెనింగ్ కన్నబాబు కానీ వాళ్ళ నియోజకవర్గంలో నెగిటివ్ ఉంది కాబట్టి బెదిరించారు. మిగతా నియోజకవర్గాల్లో బెదిరింపు ఏం కాదు, అది మీకు కావాలన్నా వద్దా. రెండోది ఇప్పుడు ఇంతకుముందు చంద్రబాబు గారు నంద్యాలలో ఏమన్నారు, రోడ్లు ఇంతకుముందు ఇక్కడ ఇవి అడిగింది నన్ను, నేను చేసేవాడిని కాదు నా దగ్గరికి నంద్యాలది కానీ, ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో కూడా ఎవరో కాంగ్రెస్ నుంచి ఈ టీడీపీ వైపుకి వచ్చిన ఆవిడది, వైసీపీ నుంచి టీడీపీ వైపుకి వచ్చిన వాళ్ళది, వాళ్ళ ఏరియాలో ఏమైనా వాళ్ళు అడిగారు నన్ను, నేను చేయలేదు. ఎందుకు చేయలేదు అంటే నాకు ఓటు అయినప్పుడు నేను ఎందుకు చేయాలన్నాను, ఇప్పుడు చేస్తాను అని చెప్పి నీ ఉన్నాయి కదా, వీళ్ళు చెప్తుంది అదే కదా, అది బెదిరింపు అయితే ఇది బెదిరింపు. ఆయన నంద్యాల ఎన్నికలోనే డైరెక్ట్గా చెప్పారు కదా, వీళ్ళ మాట తప్పు. ఎవరు జోగి రమేష్ది కానీ కనబాబు రాజుది కానీ అరాచకపు డైలాగులు అయ్యి ఏంటంటే వాళ్ళ నియోజకవర్గంలో పట్టుకోల్పోతున్నామన్నటువంటి భయంతో వచ్చినటువంటి బెదిరింపు. అంటే ఇక్కడ ఇది మొదటి విడతే, ఇంకా 3 విడతలు ఉన్నాయి. ఇప్పుడు ఇలా ఉంటే అంటే జగన్ గారి టీము ఇంకా సరిగ్గా పనిచేస్తుంటే ఫలితం ఇంకా అద్భుతంగా ఉండేదేమో, ఇలా చేయకుండా ఉంటే ఒక నెగిటివ్ అనే వ్యతిరేకత అనేది తగ్గి ఉండేదేమో. ఎప్పుడు ఉండదు. ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి అద్భుతంగా పనిచేశాడు అన్న టైంలో 220 నుంచి 157కి రాలేదా, అప్పుడు ఇళ్ళ స్థలాలు ఇచ్చాడుగా ఆయన, ఇళ్ళ ఇళ్ళే ఇచ్చాడుగా, ఇంకా స్థలాలు ఇచ్చారు, అప్పుడు ఇళ్ళే ఇచ్చాడుగా ఆయన, వైట్ రేషన్ కార్డులు ఇచ్చాడా అందరికీ, పెన్షన్ 200 రూపాయలు చేశాడా, ఆరోగ్యశ్రీ పెట్టాడా, 108లు పెట్టాడా, అన్నీ పెట్టినా కూడా ఆయనకి తగ్గలా. కాబట్టి ప్రభుత్వానికి అనుకూలత ఎంతైతే ఉంటుందో, ఎప్పుడైనా ఒక ప్రభుత్వం రన్నింగ్లోకి వచ్చినప్పుడు రోజు పోయే కొద్దీ వ్యతిరేకతలు ఆటోమేటిక్గా వస్తాయి. ఇప్పుడు మధ్యతరగతిలో అసంతృప్తి ఉంది, అదే పల్లె ప్రాంతాల్లో ఉన్నటువంటి మధ్యతరగతిలో, ఎగువ మధ్యతరగతి మధ్యతరగతి అక్కడ కూడా ఉంటారు కదా, మెజారిటీ పట్టణాల్లో ఉంటారు, బట్ పల్లెల్లో కూడా మధ్యతరగతి వర్గం ఒక వ్యతిరేకత ఉంటుంది వాళ్ళకి ఏ పథకం లేదనేటువంటి. ఇంకోటి వాళ్ళు సఫరర్స్, రైతు సఫరర్ పల్లె ప్రాంతాలు, ఎందుకు రైతు కూలీకి ఇవన్నీ వస్తున్నాయి, రైతు ఎక్కువ ఖర్చు పెట్టుకోవాల్సి వస్తుంది, ఇవాళ అసలు పనోడు దొరకట్లేదు అక్కడ, దాంతో ఏమవుతుంది రైతులు అసంతృప్తి ఉంటుంది, అది ఆటోమేటిక్గా ఉంటుంది. దాంతోపాటు ఏవైతే ఈ పథకాలకు సంబంధించి దక్కనోడికి కడుపు మంట ఉంటుంది ఏదో ఒక కారణం మీద, ఒక ఇంట్లో ఒక పథకమే నేను, ఇట్లాంటివి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాళ్ళ దగ్గర ఒక అసంతృప్తి ఉంటుంది. అట్లాగే పెన్షనర్లలో విపరీతమైన కోపం ఉంది, ఇసుక మీద విపరీతమైన కోపం ఉంది బిల్డింగ్ కార్మికుల దగ్గర, అట్లాంటి వ్యతిరేకతలు కూడా వస్తాయి కదా. అందులో 2 ఏళ్ళు అయిపోయింది, అది క్రిందటి మొన్నటిసారి జరిగిపోయి ఉంటే ఇందులో సగం వ్యతిరేకత ఉండేది కాదు అప్పుడు ప్రారంభ దశ.
అదే కదా ఇక్కడ నిమ్మగడ్డ గారు ఆపి చేసినటువంటి మేలేళ్ళకి ఆ వ్యతిరేకత అనేది కొంత క్యారీ పెరిగింది ఈలోపు. కాకపోతే వీళ్ళు చూపించినంత పెరగల ప్రతిపక్షం 100కి 90 మంది ప్రభుత్వ వ్యతిరేకమనే చెప్పింది. అసలు ఎందుకు ఎన్నుకున్నామా అని ఏడుస్తున్నారు, రుచి చూపెట్టబోతున్నారని కదా డైలాగులు ఒక్కసారి గుర్తించుకోండి. ఎలక్షన్స్ బిఫోర్ అయిపోయింది, ఎక్కడతో మీ సమాధి బిగిన్ అయిపోయింది. అంటే ఆఫ్టర్ కూడా మాట్లాడారు చంద్రబాబు గారు మొన్న, పతనం స్టార్ట్ అయ్యింది, వైసీపీ పతనం ఎక్కడి నుంచి ప్రారంభమైంది అంటే ఏ లెక్కల్లో పతనం ప్రారంభమైంది అనుకోవాలి. ఆ 38% మీద వాళ్ళు ఫిక్స్ అయ్యి ఉన్నారా? ఇప్పుడు ఇంకా ఈ 3 విడతలు ఇంకా పెరుగుద్దు అని ఏమైనా ఆశాభావం ఉందా? అది నెక్స్ట్ వాళ్ళని ఉపయోగించుకోవడానికి అయినా 2014 నుంచి 2019 మధ్యలో పతనమే అయిపోయాడు. అసలు జగన్ ఇంటికి వెళ్ళిపోతున్నాడు, మళ్ళీ జైలు ఇల్లు తప్పించి ఆయనకి ఇంకా దిక్కు లేదు. అప్పుడు అంతే కదా అంత గంభీరంగా చెప్పారు. అప్పుడు మోడీ సాంతం టీ అమ్ముకోవడానికి వెళ్ళిపోబోతున్నాడు. గుజరాత్లో రైల్వే స్టేషన్ కూడా చూసి వచ్చారు వీళ్ళు, ఎక్కడ బెటర్ అని ఆ స్థాయి ప్లేస్ కూడా చూసి టేస్టాలు కూడా కాదు కదా, రోడ్డు పక్కన చెట్టు కింద కూర్చోబెట్టాలి కదా, అవి కూడా చూసి వచ్చారు. కానీ కాలేదు పాపం. అట్లాగే ఆయన అన్నయ్య అని అనుకుంటే కనుక ముందు పార్టీ ఎట్లా ఉండదు కదా. బేసిక్గా ఈ సహజంగా అంటుంటారు, ఇప్పుడు జగన్ అంటే జగన్ ఏమన్నా తెలుగుదేశం గెలవాలని కోరుకుంటాడా ఏంటి, కాంగ్రెస్ గెలవాలని కోరుకుంటాడా, ఎవరి దాళ్ళ అవన్నీ ఉంటాయి. ఆ ఉపన్యాసాలు అసలు కౌంట్ చేయకూడదు. ఉపన్యాసాల పరంగా చూస్తే కనుక చంద్రబాబు గారు అసలు కౌంట్ చేయకూడదు. లేదంటే టీడీపీ ఈ స్థాయి ఫలితం వస్తుందని ఊహించకపోవడంతో ఇంకా వైసీపీ పతనం స్టార్ట్ అయింది, మనకు తిరగలేదని ఏమన్నా అనుకుంటా. నాకు తెలిసి అయితే టీడీపీ మాట్లాడుతున్నటువంటి దాంట్లో నెక్స్ట్ విడతల కన్నా నెక్స్ట్ విడతల్లో వాళ్ళు అసంతృప్తితో పడిపోకుండా మాట్లాడే కాన్సెప్టే కనబడింది. కానీ ఇప్పుడు ఆ లెక్కనైతే ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు చెప్పిందే కరెక్ట్ అనుకుందాం, 38% టీడీపీ, 1.5% ఏమో వాళ్ళ ఎలియన్స్ అంట. ఆ ఎలియన్స్ ఏంటో ఇంతవరకు ఇప్పుడే తెలిసింది మరి బయట మాట్లాడి. అదే ఆ ఎలియన్స్ ఎప్పటికీ ఆ పేరు ఎవరితో చెప్పట్లేదు. కమ్యూనిస్టులు పోని చెప్తున్నదా తెలుగుదేశం బహిరంగంగా? కమ్యూనిస్ట్ చెప్పాలి కదా, సిపిఐ చెప్పాలి కదా, నేనే ఎడతో పొత్తని. మరి రామకృష్ణ గారు మిగతా అన్ని మాట్లాడారు, ఏమి మాట్లాడా? మరి అదే అయితే కనుక సిగ్గుపడాలి, ఎందుకంటే భారతీయ జనతా పార్టీ సంకనాగుతున్నాడని చెప్తుంది ఈయనే కదా, నారాయణ గారే కదా. భారతీయ జనతా పార్టీ వెనకాల సంకనెక్కుతున్నాడని ట్రై చేస్తున్నాడు, వీళ్ళు ఎట్టపోతు పెట్టుకున్నారు మరి, అప్పుడు వీళ్ళ విశ్వాసం ఎడ తెచ్చింది. కాబట్టి ప్రాక్టికల్గా అది కాదు. సరే పోనీ వాళ్ళతోనే పొత్తు అనుకుందాం, ఇద్దరితో కలిపి 39, ఇటు వైసీపీ క్లెయిమ్ చేస్తుంది ఎంత, 82 39 ఎంత అయిపోయింది, ప్లస్ జనసేన బీజేపీ 18% క్లెయిమ్ చేస్తున్నాయి, అంటే 100కి 150 ఓట్లు వచ్చినట్టు, ఎక్కడి నుంచి ఉన్నట్టు ప్రాక్టికల్గా పెరిగిపోయింది. ఇంకోటి ఏంటంటే గ్రౌండ్ లెవెల్లోకి వచ్చేటప్పటికి ఈ ట్రిప్పు ఆశించింది జరగకపోవడానికి తెలుగుదేశానికి తనకి తెలుసుకుని కారణం ఏంటనేటువంటిది వాళ్ళ సోషల్ మీడియాలోనే చదివితేనే అర్థమైపోద్ది. ప్రకాశమును చిత్తూరు నెల్లూరు జిల్లాలోళ్ళు, రాయలసీమ వాళ్ళు, కోస్తా జిల్లా వాళ్ళు అమనభూతులు తిడుతున్నారు, కృష్ణా గుంటూరు జిల్లాలోనే ఫెయిల్ అయ్యారు, మీరందరూ మగాళ్ళేనా మిమ్మల్ని చూస్తే సిగ్గేస్తుంది లాంటి కామెంట్లు పెట్టారు. అంటే ఏంటి మరి, కృష్ణా గుంటూరు జిల్లాలో ఫెయిల్ అయినట్టే కదా, చిత్తూరు నెల్లూరులో ఫెయిల్ అయ్యారనేది ఓపెనే కదా, తెలుగుదేశమే ఒప్పుకుంటారు. కానీ ఇక్కడ అమరావతి ఉద్యమం కలిసి రాలేదా టీడీపీకి? అమరావతి ఉద్యమం అనేటువంటిదే ఆయన 29 గ్రామాల దగ్గరికి తీసుకొచ్చింది. అమరావతి ఉద్యమం సక్సెస్ 29 గ్రామాల్లో అదే అనేది 29 గ్రామాల్లో ఎన్నికలు లేవు అనుకుంటా కదా, అన్ని చోట్ల లేవు కదా ఎన్నికలు, మరి అన్ని చోట్ల లేవు, మున్సిపాలిటీ చేస్తారు కాబట్టి మంగళగిరిలో కలిసి అక్కడ దెబ్బ అయిపోయింది. అక్కడ ఏమన్నా ఉంటే ఆ గ్రామాల వరకు అయి ఉండేదేమో, అది అందుకనే కదా తెలివి అయింది తీసుకెళ్లి దాంట్లో పెట్టింది. ఇక్కడ కోర్టుకు వేశారు 5 దాలు అక్కడ. ఈ 3 దశల్లో జరగబోయి, వచ్చే 3 అంటే ఏంటి, అప్పటికి ఎన్నికలు కూడా అయిపోతాయి, అప్పుడు సపరేట్గా పెట్టుకోవాలి, ఒకవేళ కోర్టు అనుమతిస్తే అది కూడా. అందులో ఇంకోటి నగరాల్లో విలీనం చేయొద్దు అని ఎట్లాగే చెప్పుకొస్తారు, అమరావతినే ఒక నగరం చేయాలంటే నగరంలోకి వద్దంటే ఎట్లాగేక పల్లెగానే ఉంచుతారు ఏంటి రాజధాని ప్రాక్టికల్గా. కాబట్టి అక్కడ ప్రాక్టికల్ ఇష్యూ అలా ఏంటంటే కృష్ణా గుంటూరు జిల్లాలోనే సక్సెస్ అయిందని ఆడ పార్టీనే చెప్తుంది, స్వయంగా దేవినేని ఉమా నియోజకవర్గం అంకిస్తున్నారు అని కాదని చెప్పారు. ఇప్పుడు వెరీ సింపుల్, ఇవాళ నాకు 38 వచ్చినాయి అన్నటువంటి పాయింట్ ఏదైతే ఉందో ఊరకనే గ్రాఫిక్లో ఎట్ట మనం కూడా గీయచ్చట్లాగా, గీయడానికి ఏముంది ఎట్ట ఎట్ట అంటానికి, దాంట్లో వీళ్ళు ఓ లెక్క ఇచ్చారు, వాళ్ళు ఒక లెక్క ఇచ్చారు, తీయండి ప్రతి జిల్లాకి, మాది ఈ సర్పంచులు మా వాళ్ళు అని అనౌన్స్ చేయమనండి ఇద్దరు, వాళ్ళ వాళ్ళ అనుకూల పత్రికల్లోనే ప్రింట్ చేయమనండి ఫుల్ పేజీ, లేదా పేపర్ ప్రకటనీయండి, అది చదువుకుంటే తెలిసిపోద్దిగా లోకలోడికి ఎవరేంటనేది, సింపుల్ లాజిక్ అది. అది చేయట్లా తెలుగుదేశం,
వైసీపీ పేరు లేవలేదు కానీ వైసీపీ ఇచ్చింది ఇదిగో ఈ జిల్లాలో మా ఇన్ని అంది. వాళ్ళు అట్టెట్ అవుతుంది మా ఇవి అని వీళ్ళు ఇవ్వండి పోని. వీళ్ళు 38% ఇదిగో ఈ నియోజకవర్గంలో నియోజకవర్గాల వారికి తీయండి, ఈ నియోజకవర్గంలో మాకు ఇన్ని అని ఇచ్చేశారనుకోండి, చచ్చేస్తాం కదా అక్కడికి వెళ్ళి. ప్రతిష్ట పేపర్లకు తెలియదే అండి నిజంగా 500 ఎందుకు రాదు లేకపోతే ఆంధ్రజ్యోతి వాళ్ళ గ్రౌండ్ రిపోర్ట్ని లేకుండా వీళ్ళు అన్నట్టు. అంటే తెలుగుదేశం పార్టీ అయితే చాలానే కష్టపడింది ఎన్నికలకు ముందు. అప్పుడు ఏంటవి ఇళ్ళ పట్టాలు తగలబెట్టేశారు, బయటకు తీసుకొచ్చి పోనీ ఒక మేనిఫెస్టో రిలీజ్ చేశారు, అది ప్రజలకు వెళ్ళిందో లేదా అనే తర్వాత సంగతి. అమరావతి ఉద్యమం ఇలా ఒకటనే కాదు చాలా ఉన్నాయి వీళ్ళ కష్టం చూసుకుంటే. అయినా టీడీపీ వైఫల్యానికి కారణం ఏంటి? ఇంత కష్టపడి కూడా ఎందుకు ప్రజల ప్రజాదరణ వైఫల్యం అనడానికి లేదు, ఈ టైంలో కుదరదు అంతే. అంటే ఎన్నికలు పెట్టాలని కోరుకున్నది కూడా వాళ్ళే కదా, ఎన్నికలు పెట్టేస్తే మా ఎంత చూపించేస్తాం ప్రజా వ్యతిరేక. నిజంగా ఎన్నికలు పెట్టాలని ఉంటే అప్పుడే ఒప్పుకునేవాళ్ళు మార్చిలోనే, అప్పుడు పెట్టనివ్వలేదంటేనే ఏంటి అర్థం? అవును అప్పుడు పెట్టనివ్వలేదు అంటే ఈ లోపల గ్రాఫ్ పెరిగిందని అనుకున్నారు, పెంచుకుందాం అనుకున్నారు. ఇంకోటి రోజు టీవీలో అయితే ఈ 9 నెలల నుంచి కరోనా బిగినప్పటి నుంచి చూడండి అసలు రాష్ట్రంలో జనం బతకట్లేదు, ఎవరం మనం గాలి పేల్చలేదు, మనం అందరం చచ్చిపోబోతున్నాం. చంద్రబాబు గారు అయితే మనందరికి మందులు ఇవ్వలేదు కదా, మరి అప్పుడు ఎట్ట బతికాం మనందరం? అప్పుడైతే కనుక మనల్ని ముందు భయపెట్టేశారు కదా, ఇంకేముంది అనేటువంటిది. తిండి తినలేదు మనందరం కూడా, అందరం అడుక్కు తినే పరిస్థితులు తెచ్చేశారు ఇప్పటికే మనల్ని. వచ్చేసాం కదా మనం, ప్రాక్టికల్గా అయ్యిందే. ఆ తర్వాత చూస్తే ఇళ్ళు ఇళ్ళ పట్టాలు అయ్యి వేస్టే, అన్నీ వేస్టే కదా, అన్నీ వాళ్ళు చెప్పినట్టు అన్నీ వేస్టే. కానీ ఏం జరిగింది గ్రౌండ్లో? తీసుకోలేదా జనం? ఇళ్ళ పట్టాలు వేస్ట్ అన్నారు. వీళ్ళ దాంట్లో ఆ పంచసూత్రాల్లో ఇచ్చిన ఒక్క పథకం చూడండి, 100 గజాల ఇల్లు 3 లక్షల రూపాయలు. మానవ మాతృడికి ఎవరికన్నా సాధ్యమవుతుందా? అమరావతిని సింగపూర్ చేసినట్టు ఉంటుంది అంతే కదా. 300,000కు 100 గజాల ఇల్లు మినిమం కాస్ట్ ఎంత ఉంది మనకి నగరాల్లో, పట్టణ పల్లెల్లో ఎంత ఉంది? మరి అది ఆయన హామీ ఇచ్చాడు, మనం నమ్మాలి ఒప్పుకోవాలి, జనం నమ్మలా, అది సాక్ష్యం ఇక్కడ ప్రాక్టికల్గా. రెండవది ఏంటి, గ్రాఫు ఆయనకు ఆయన చెప్పుకున్న లెక్క, మనం వేరే లెక్క అక్కర్లా. ఆయనకాయన మాకు 38% వచ్చిందంటే అంటే అర్థమేంటి? 38 రాదని ఆయన ఎక్స్పెక్ట్ చేశాడా? నిన్న 41 ప్రభుత్వ వ్యతిరేకత ఉంటే 60 కదా నీకు రావాల్సింది, 38 ఎందుకు వస్తుంది? నీ 40 నుంచి 2 తగ్గిందంటే ఏంటి? సరే గవర్నమెంట్ తగ్గింది అనుకుందాం, వాళ్ళకి 10 తగ్గితే 40 41 వస్తారు. నువ్వు 38 ఉన్నావు కదా ఆ లెక్కను చూసుకున్నా, అప్పుడు వాళ్ళ 13 వాళ్ళ 11 నీది 3 ఎవరు తీసుకున్నారు? మూడో పక్షం కదా, అది ఒప్పుకుంటావు నువ్వు? అది ఒప్పుకునేటట్టయితే జనసేన బీజేపీలకు ఒకటే ఎందుకు ఇస్తారు? ఇప్పుడు ఒక్క సీట్ ఇచ్చారు ఈయన మిత్రపక్షానికి 19, జనసేన బీజేపీకి 1. పోనీ అది రిలయబులా? జనసేన వాళ్ళే 49 పేర్లు చెప్పారు, అది కాదని వీళ్ళు దమ్ముంటే చెప్పచ్చు ఈయన? లేదా మీ ఇద్దరు టైఅప్తో వచ్చినాయి అయ్యి, నువ్వు చెప్పే 19 ఇట్లా అయ్యి కూడా ఉన్నాయా? ఎలియన్స్ అన్నారు కదా అట్లుంది అందులో. కాబట్టి అక్కడ మాటకి ప్రాక్టికల్కి సంబంధం లే. సాధారణంగా రాజకీయ పరంగా అయితే కనుక తెలుగుదేశం తప్పేం చేయలే, తక్కువేం చేయలే, చాలా ఎక్కువే చేసింది, అవసరానికి మించినే చేసింది. రాజకీయ పార్టీకి ఏం చేయాలో అన్నీ చేసి, ఓ రకంగా చెప్పాలంటే వీళ్ళు చదివినంత రాజకీయం వైసీపీ చేయలే, బీజేపీ చేయలే, జనసేన చేయలే, పార్టీని పార్టీలాగా నడిపారు. ఇది టైం కాదంతే, ఇది నేను తప్పు అన్న వాళ్ళ వల్ల ఫెయిల్యూర్ అన్న నేను, ఇది టైం కాదు. ఇప్పటికిప్పుడు గెయిన్ చేసుకోవడం కష్టం, మున్సిపాలిటీలో కొంతవరకు ఛాన్స్ ఉంటుంది, దీని మీద ఇంకొక 10% ఓట్లు ఎక్కువ వచ్చే అవకాశం ఉంటాయి, ఎందుకు వ్యతిరేకత ఎక్కువ ఉంటుంది కాబట్టి. కార్పొరేషన్లో ఇంకో 5% ఎక్కువ వచ్చినా ఆశ్చర్యపోతుంది. అక్కడ కూడా కనుక 10 15 రాలేదు, ఇక్కడైతే చెప్పచ్చు అంతా నా వాళ్ళే అనేసి, అక్కడ అట్ట కుదరదు, సింబల్ ఉంటుంది. అక్కడ కనుక 10 15% ఎక్కువ వచ్చినాయి అనుకోండి హ్యాపీ, అదే కనుక సేమ్ వచ్చినాయి అనుకోండి దెబ్బ కదా, అప్పుడు అక్కడ తేలిపోతుంది రేపొద్దున. అది ఇంకా పరువుతక్కు విషయం. అప్పుడు అది సేమ్ వస్తుంది జడ్పీటీసీ ఎంపీటీసీ రేపు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు, అక్కడైతే ఇట్లాంటి కన్ఫ్యూజన్లకు ఏం తావులేదు. ఇంకొకటి అన్నిటికంటే మిస్ అవుతున్న పాయింట్ ఏంటంటే, ఏ మొన్నటిదాకా ఈవీఎం 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 మనం గెలిచినప్పుడేమో ఈవీఎంలు అదే గెలిచి, అప్పుడు మనం గెలిచినప్పుడేమో జనార్దన,
జగన్ గెలిచిన మోడీ గెలిచిన ఈవీఎంలతో గెలిచాడు. మొన్నటిదాకా అసలు ఇప్పటికి కూడా చాలామంది వాళ్ళు అదే కామెంట్ పెడుతుంటారు, ఈవీఎం గెలిపి ఈవీఎం గెలిపి. మరి బ్యాలెట్లో ఈ ముక్క సాటిస్ఫై అయిపోతారు, 38 చూసారు బ్యాలెట్ కాబట్టి, అది పేపర్ మీద, బ్యాలెట్లో లేవయ్యి, న్యూస్ పేపర్లో వచ్చింది, న్యూస్ పేపర్ కూడా కాదు వాళ్ళ పేపర్లు, వాళ్ళ పార్టీకి వచ్చింది. మళ్ళీ తెలుగుదేశం అనుకూల పత్రికలో కూడా లేవయ్యి, అదే కదా, దాన్ని బట్టి అర్థం చేసుకో. అయితే ఈ పల్లెపోరులో భారతీయ జనతా పార్టీ జనసేన పాత్ర ఏంటి? అంటే ఇక్కడ కూడా నామమాత్రంగానే మిగిలిపోయింది, ఆ క్షేత్రస్థాయిలో ఒక పట్టుంది అని చెప్పుకున్న జనసేన. జనసేన ఇంప్రూవ్ అయింది, వాళ్ళు చెప్పిన దాని ప్రకారం 49 చెప్పారు, అదైతే ఇంప్రూవ్ అయినట్టే. 49 వచ్చినాయంటే ఆటలేం కాదు, చాలా ఇంప్రూవ్ అయినట్టు. అలాగే వార్డు మెంబర్లు కూడా కొన్ని కొన్ని చోట్ల 10 గెలిచినవి కూడా ఉన్నాయి. ఇంకోటి ఒక కొత్త డివిజన్ని తయారు చేసుకోగలుగుతుంది జనసేన. 10% 10 సీట్లు గెలిచినవి ఉన్నాయి, కొన్ని చోట్ల 10-8 గెలిచినవి ఉన్నాయి. అంటే ఒక టీం తయారవుతుంది గ్రౌండ్ లెవెల్లో స్థానిక. ఫెయిల్యూర్ అలా బీజేపీనే, వీళ్ళిద్దరి మధ్యన అండర్స్టాండింగ్ కుదరలేదు, ఇద్దరి మధ్యన పర్ఫెక్షను రాలేదు, దెబ్బతింది బీజేపీ. అంటే జనసేనకు ఇప్పుడు ఇండివిజువల్గా బలం ఉందని నిరూపించేసుకుందా ఈ ఎన్నికల్లో? ప్రారంభించుకున్నామని నిరూపించింది, మొత్తం బలం అనేది కాదు. 18 లోపు అంటే 18 అన్నారు వాళ్ళు, అప్పుడు బీజేపీ జనసేన కలిపోతుంది ఓటింగ్. సీట్లు అయితే బీజేపీ చెప్పలా ఏంటని, ఇద్దరికి కలిపిలే 100 అంటున్నారు కాబట్టి ఇక అందులో లెక్క ఏం లేదు. వీళ్ళైతే 49 పేర్లు ఇచ్చారు కాబట్టి దాన్ని క్లెయిమ్ చేసుకుందాన్ని ఒప్పుకోవాలి. ఎందుకు ఆ పేర్లని వైసీపీ కానీ వీళ్ళు ఖండించాల, మా ఈ వీళ్ళు లెక్కలు చెప్తున్నారని వైసీపీ ఏం అనలేదు, టీడీపీ కూడా ఏమనలేదు కాబట్టి వాళ్ళయ్యే అన్నట్టుంది ప్రస్తుతానికి. అంటే 49 వాళ్ళదే అన్నప్పుడు ఆటోమేటిక్ 3000లో 49 అని కాదు, 49 చోట్ల బీజేపీ జనసేన అనేటువంటిది ఎస్టాబ్లిష్ అయింది, ప్రారంభించుకుంటున్నారు. ఫెయిల్యూర్ అయింది పొత్తు, సక్సెస్ అయింది జనసేన. అదే అంటున్నాను, ఇది ఇండివిజువల్ సక్సెస్ అని అనుకోవాలి, జనసేన సక్సెస్ పొత్తుతో కంపేర్ చేయలేము. అంటే గతం కంటే మెరుగైన ఫలితాలు గానే తీసుకోవాలి చాలా మెరుగైన. అసలు గతంలో ఏముందని, ఫస్ట్ ట్రిప్ ఇన్ని వచ్చినాయి, ఎంతమంది ప్రజాప్రతినిధులు వచ్చినట్టు, వార్డు మెంబర్లు, సర్పంచ్లు, డిప్యూటీ సర్పంచ్లు, మరి ఆటోమేటిక్గా క్రెడిటే కదా అది. అంటే బీజేపీతో కలవడం వల్ల చూడడానికి లేదా ఆ క్రెడిట్ని, లేదంటే వైసీపీ మీద వచ్చిన వ్యతిరేకత వల్ల ఈ గెలుపు వచ్చింది అనుకోవాలి? ఆల్టర్నేటివ్ ఎదుగుతుంది అనుకోవాలి, ఎందుకంటే యాంటీ గవర్నమెంట్ యాంటీ ఇన్కమ్మెన్సీ టీడీపీ వైపు కూడా పోలేదు. ఇప్పుడు టీడీపీ వైపు పోతే 40-50 రావాలి అది, అంతే కదా. ఇప్పుడు జనసేనకు వచ్చింది 10% అనుకుందాం, 18 వాళ్ళు చెప్పింది 18 కాబట్టి 10 అనుకుందాం, ఆ 10లో 2 టీడీపీవి, 8 వైసీపీవి అప్పుడు, అంతే కదా. మరి అప్పుడు టీడీపీ ఆల్టర్నేటివ్గా ఎదుగుతున్నట్ట తగ్గుతున్నట్ట, ఆల్టర్నేటివ్గా జనసేన ఎదుగుతుంది, ప్రతిపక్షంగా తెలుగుదేశం తగ్గుతుంది, ప్రతిపక్ష సంఖ్య తగ్గుతుంది, అధికార పక్షం సంఖ్య తగ్గుతుంది, అప్పుడు తృతీయ ప్రత్యామ్నాయంగా ఇది ఎదుగుతుంది, జనసేన ఎదుగుతుంది ఇండివిజువల్గా. ఫైనల్గా టీడీపీ కంచుకోట్లను బద్దలు కొట్టడంలో వైసీపీ అన్న వైఫల్యం చెందిందా? అంటే ఇప్పుడు నిమ్మాడ విషయం తీసుకుంటే అంతరచ్చ జరిగింది, ఫైనల్గా ఓటమి పాలవ్వాల్సి వచ్చింది అక్కడ. అన్ని లెక్కలో కాదు కదా, ఒక్క నిమ్మాడ ఒకటి సక్సెస్ అయ్యారు, మిగతా చోట్ల ఇప్పుడు కుప్పందంటే సరే, ఇప్పుడు నెక్స్ట్ చూడాలి ఫైనల్ రిజల్ట్ ఏంటి అనేటువంటిది. టోటల్గా వచ్చేటప్పుడు టీడీపీ కంచుకోటలుగా ఉన్నటువంటి దేవినేని ఉమాద ఒకటి చెప్పుకుంటారు, యనమల రామకృష్ణుడితో ఒకటి చెప్పుకుంటారు, అట్లాంటి చోట్ల అయితే తేడా వచ్చింది కదా. అయితే నా దృష్టిలో ఈ కంచుకోవట్లేం కాదు, లీడర్ల పరంగా పెద్ద లీడర్లే కానీ బుచ్చి చౌదరియో లేకపోతే ఇట్లాంటివన్నీ కూడా అక్కడేమీ కంచుకోవట్లేం కాదు. అక్కడ ఒరిజినల్ కంచుకోవట్లు అంటే కుప్పం, నిమ్మాడది ఫెయిల్ అయ్యారు, కుప్పంది అయితే కనుక ఏమవుతుంది అనేది చూడాలి, అది తేలితే కానీ క్లారిటీ రాదు. అట్లాగే మిగతా ఎక్కడెక్కడే తెలుగుదేశం పార్టీ బెల్టులన్నీ ఉన్నటువంటి చోట్ల చాలా చోట్ల ఇప్పుడు పతిపాటి పొల్లారావు ఏరియా వీళ్ళు క్యాప్చర్ చేసినట్టే కదా, దేవినేని ఉమా ఏరియా వీళ్ళు క్యాప్చర్ చేసినట్టే కదా, అట్లాంటి వాటితో కంపేర్ చేస్తే కనుక అన్ని చోట్ల కాదు, 70 వీళ్ళు కొట్టేశారు, 30% కాపాడుకోగలిగారు. మొన్నటి 23 సీట్లు అట్లా వచ్చినాయి, ఇప్పుడు 23 ప్రాంతాల్లో కాపాడుకున్నారు. అది ఫైనల్గా సంక్షేమ అభివృద్ధి మధ్య గెలుపు ఎవరిది? జనాల డెమోక్రసీ అనాల, ఇక్కడ సంక్షేమం కాదు ఇది కాదు. అంటే సంక్షేమం చేసామని చెప్పుకుంటున్నారు వీళ్ళు 90%, అసలు అభివృద్ధి జరగలేదని వీళ్ళు చెప్పుకున్నారు, ఈ రెండింటి మధ్యలో ప్రాక్టికల్గా నేనైతే ఆ పాయింట్ దగ్గర జనం ఆలోచించారు అనుకోవట్లా, సంక్షేమమే అనాలి ఓ రకనైతే. అంటే అక్కడ డైరెక్ట్గా ఆ మాట వాడకపోయినా సంక్షేమ ఫలాలు అందినాయి కాబట్టి దానికి తోడు రానున్న 3 సంక్షేమాలు అందుకోవాలనుకున్న వాళ్ళు అధికార పక్షానికి వేశారు. సహజ సిద్ధమైనటువంటి తెలుగుదేశం సింపతైజరు ప్లస్ యాంటీ వైసీపీ ఆటోమేటిక్గా ఇటేశారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు అనేటువంటిది
ఇటు ఎక్కువగా పేలకపోయింది జనసేనకి, అది తేడా. చూద్దాం మొత్తానికి పంచాయతీ ఎన్నికల పోరులో వైసీపీ అయితే అదే సానుకూలత అదే అనుకూలత, ప్రజలు తీర్పును బట్టి అర్థమవుతుంది. మిగిలిన విడతల ఎన్నికలు కూడా పూర్తయిన తర్వాత ఫలితాలు ఎలా ఉంటాయి, అధికార పక్షాన్ని కాదని ప్రతిపక్షం ఏమన్నా పుంజుకునే అవకాశం ఉంటుందా ఏంటనేది కూడా వేచి చూడాల్సిన అంశాలు. ఇది వాళ్ళ వీకెండ్ విత్ జర్నలిస్ట్ సాయి.